వైసీపీ అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరుకుంది. 2-3 రోజుల్లో సెకండ్ లిస్ట్ రిలీజ్ కానుంది. ఇప్పటికే పలు స్థానాలకు ఇన్ఛార్జ్లను మార్చింది వైసీపీ. ఈసారి జంబో లిస్టు ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. 50 నుండి 60 స్థానాల్లో కొత్త ముఖాలు తెరపైకి రాబోతున్నాయి. రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో సీట్ల ప్రకటనపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఎవరు ఈ సీటు ఊస్టింగ్ అవుతుందో అని సిట్టింగ్ లో టెన్షన్ మొదలైంది. వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పుల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు సీఎం జగన్. ఇప్పటికే తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల్ని మార్చిన సీఎం జగన్ మలివిడత జాబితా కోసం కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే మొదటి లిస్టు రిలీజ్ తర్వాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు రాయలసీమకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశమయ్యారు. సీటు ఎందుకు ఇవ్వలేకపోతున్నామనే దానిపై సర్వే నివేదికల్ని అభ్యర్థులు ముందుంచారు సీఎం జగన్. పార్టీ అధికారంలోకి రాగానే సీటు కోల్పోయిన వారందరినీ ఆదుకుంటామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే వారం క్రితమే సెకండ్ లిస్ట్ రిలీజ్ అవుతుందని అందరూ భావించినప్పటికీ కాస్త ఆలస్యమైంది. కాగరాజ్ నెట్వర్క్ గ్రేట్, క్లెయిమ్ కవర్ గ్రేట్, ప్రైస్ వెయిట్ 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 వా, ప్రైస్ బి గ్రేట్. టాటా AIG కార్ ఇన్సూరెన్స్ ట్రస్టెడ్ నామ్, ఫ్యాంటాస్టిక్ నామ్. తాజాగా తాడేపల్లి కేంద్రంగా కీలక సమావేశాలు జరిగాయి. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల ఎంపికపైనే ఫోకస్ చేశారు సీఎం జగన్. మరోవైపు ఎమ్మెల్యేల గ్రాఫ్, సీట్ల మార్పుపై ఎమ్మెల్యేలతో రీజనల్ కోఆర్డినేటర్లు చర్చించారు. తర్వాత వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. జిల్లాల వారీగా మార్పులు చేర్పులపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఎవరెవరికి సీట్లు ఇవ్వడం లేదనే విషయాన్ని రీజనల్ కోఆర్డినేటర్లకు వివరించినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యేలు తెలిపిన అభ్యంతరాలని రీజనల్ కోఆర్డినేటర్లు సీఎం జగన్ కు వివరించారు. వచ్చే నెలలో అమలు చేసే కీలక సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్టు తెలిపారు. ఎన్నికలు ఇంకా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి 4 నెలలు ఎప్పుడు వస్తాయి కాబట్టి ఎప్పుడు వచ్చినా ప్రిపేర్డ్నెస్ ఇప్పుడే మొదలైంది కాబట్టి మా దగ్గర అవన్నీ కూడా అక్కడ చర్చకు వచ్చాయి. ఇప్పుడు అలాగే అభ్యర్థులు ఎక్కడన్నా చేంజెస్ జరిగినవి, మార్పులు జరిగిన దగ్గర వాళ్ళను ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళను మరీ బలోపేతం చేసేటట్టు పార్టీ మొత్తం వాళ్ళతో కలిసి ఇది ఉండేటట్టు ఏమేం చేయాలనేది దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ డిస్కషన్స్ అవి ప్రాసెస్ ఇంతకుముందు అన్నదే వీలైన త్వరగా పూర్తి అయిపోతుంది, నడుస్తుంది. ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మార్పులు జరుగుతాయి. మొత్తంగా రాబోయే 2-3 రోజుల్లో అధికార వైసీపీలో కీలక పరిణామాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల్లో కొందరి స్థానాల మార్పు, మరికొందరికి నో సీట్ అనే టాక్ గట్టిగా నడుస్తోంది. దాదాపు 50 నుంచి 60 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలు రానున్నట్టు తెలుస్తోంది. అది కూడా జనవరి 1 జాబితా ప్రకటించేలా కసరత్తు జరుగుతోంది. ఆ తర్వాత జనవరి 1 నుంచి ప్రారంభించే పెన్షన్ల పెంపు కార్యక్రమంలో కొత్త ఇన్ఛార్జీలే పాల్గొనేలా రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో స్పష్టం చేశారు సీఎం జగన్. ఏదేమైనా ఈ మార్పులు చేర్పుల వ్యవహారం వైసీపీలోనే కాదు ఏపీ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారుతోంది.